सार भेजवाड़ा గురించి మీరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు రంగా గారి హయాం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చిన్నప్పుల దగ్గర నుంచి చెడ్డీ వేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు మీరు కోర్టు గుమ్మం ఎక్కిన దగ్గర నుంచి అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని మళ్ళీ బెజవాడలో మరొక ఉప్పెన రాబోతుందా బెజవాడలో మళ్ళీ కక్షలో కార్పణ్యాలు పెరుగుతున్నాయా ఆనమ గారు అయితే స్ట్రైట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు అల్లు గతంలో కూడా మీరు కూడా కొనుకొన్న అంశాలు అనుభవించారు జనసేన వాళ్ళు కూడానే అసలు ఏం జరుగుతుంది ఎటువైపు తీసుకువెళ్తున్నారు దీనికి పోలీస్ స్టాప్ ఎక్కడ సాధారణ ప్రజల అవనియండి లేదా ఆ ప్రాంత వాసుల అవనియండి వాళ్ళకి ఒక ట్యాగ్ ఉంటది ఇంకా బెజవాడ వాళ్ళు వీళ్ళని సరికల్లా లేదా రౌడీ మొక్కలు ఇక్కడ గొడవలు అవుతాయి అలరలు అవుతాయని ప్రశాంతంగా ఉన్న ఆ దుర్గమ్మ సన్నిధిని ఎందుకు నిత్యం కూడా గందరగోళంతో ఒక అగ్నిగోళంలా తయారు చేస్తుంటారు రాజకీయాల కోసం ఇలా కూడా చేయాలా ఇదే చేయాలా రాజకీయం అంటే వర్మగారు విజయవాడను బెజవాడ అంటారు కానీ ఒక ఆంగ్లేయుడు దీనికి బ్లేజ్వాడ అని పేరు అంటే బ్లేజ్వాడ అంటే ఎండలు ఉంటాయని కానీ ఎండలు కాదు మంటలు పడతాయి విజయవాడలో రౌడీ రాజకీయాలు ఇది గతం అయితే చాలా రెండు మూడు దశాబ్దాల పాటు కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది ఆ మధ్యలో వల్లభనేని వంశీ సీతారామాంజలి కమిషనర్గా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కొంత ఉద్రిక్త వాతావరణం వచ్చినా మళ్ళీ తర్వాత ఆల్మోస్ట్ విజయవాడ ప్రశాంతంగా ఉంది వ్యాపారులు కూడా చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు అక్కడక్కడ గొడవలు లేవు ఇది నేను చూసిన విజయవాడ మళ్ళీ ఆ పాత వాతావరణం మా విజయవాడలో కాకుండా విజయవాడ పక్కకు రా ఊర్లో గన్నవరంలో జరగడం చూశాను అది కూడా వల్లభనేని వంశీ అక్కడ కూడాను ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని చూస్తే నేను అంటే మా పెద్దగర ఆనం వారు కొద్దిగా బాధపడతారేమో పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసు 2021లో ఒకసారి తగలబడింది కేంద్ర కార్యాలయం వాళ్ళది మంగళగిరి దగ్గర డీజీపీ ఆఫీస్ కోతవేడు దూరంలో ఉన్నది తర్వాత ఇవాళ గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగల అంటే అక్కడేమో విధ్వంసం జరిగింది బయటేమో కార్లు దహనం జరిగింది ఈ రెండు సంఘటనల నేపథ్యంలోనూ పట్టాభిన్ మాట్లాడిన మాటలు కారణం కాదు నేను ఆరం వారికి మీ ఛానల్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సూచన ఏంటంటే పట్టాభి కూడాను అంత అధికార ప్రతినిధిగా పార్టీ లైన్ చెప్తున్నప్పుడు భాష మీద కొద్దిగా ఇప్పుడు ఆరం వారు మాట్లాడారు ఎక్కడన్నా తేడాగా మాట్లాడారా ఒక మాట అంటే చెడుకుంటుంది విమర్శ ఉంటుంది వాడి విమర్శ కూడా చేయొచ్చు కానీ దూరం నడతాం అనేది దాన్ని అది కొద్దిగా సమయం అధికార ప్రతినిధి అనే వాళ్ళు పాటించాలి ఇప్పుడు మేము ఉదాహరణకి మేము ఉన్నాము మా ఫేస్బుక్లో మేము ఏం పెడతాము కొద్దిగా అవసరమైతే హద్దు కూడా దాటుతాం కానీ ఈ డిబేట్లకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం ఎందుకంటే ఇది పబ్లిక్ చూస్తాం మేము వెళ్ళేదంత పబ్లిక్ వెళుతున్నాం ఇక్కడ జరిగింది ఆ రోజు 2021లో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం దాడికి కానీ ఈ రోజు గన్నవరంలో దీనికి ఎందుకంటే ఇందాక నేను పట్టాభి మాట్లాడే చూసాను అతను ఛాలెంజ్ చేశాడు వల్లభనేని వంశీ ఫలితం మరి ఇప్పుడు కనబడదు రారా చూసుకుందాం అన్నట్టు మాట్లాడారు నేను ఆ పుట్టే చూసిన తర్వాత మాట్లాడదు చూడకుండా బేసిస్గా మాట్లాడదు నేను చెప్పేది ఏంటంటే ఎందుకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాయకుల మధ్య ముఖ్యంగా ఈ రెండు పార్టీల మధ్య సవాళ్ళు ఎక్కువైనాయి బూతులు ఎక్కువైనాయి అంటే బూతులు అంటే లకార భాష ఈగువ భాష కాదు శాంతి ప్రసాద్ గారు ఆ రెండు పార్టీలే కాదు మీ మిమ్మల్ని కూడా అంటుంటారు మీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్పు తీసే చూపించారు చెప్పించు కొడతానని అది అలా ఏం లేదు కదా వాళ్ళిద్దరిదే అని చెప్పి మీరేమి కూల్గా ఉండో లేకపోతే ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు కదా మీ జనసైనికులు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు దేనికి మీరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదా రాజకీయ పార్టీలన్నీ కూడా అలాగే అడుగులు వేస్తున్నాయి అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ వర్మగారు సందట్లో స్టేడియం వేగ మా జనసేన కలెక్టర్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సోషల్ మీడియాని పక్కన పెట్టండి సోషల్ మీడియా వచ్చే వెదవాగుడు కానీ దాంట్లో వచ్చే విపరీత వ్యాఖ్యానాలు కానీ వ్యాఖ్యలు కానీ మీరు మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి మెయిన్ స్ట్రీమ్లో ఏం మాట్లాడానో అదే ప్రధానం అధికార ప్రతినిధిగా నేను కూర్చున్నా లేకపోతే అక్కడ ఆనవారం కూర్చున్నా మా సోదరుడు సుందరరాజు కూర్చున్నా విశ్వేశ్వర కృష్ణాంజలి గారు కూర్చున్నా మేము ఏం మాట్లాడతాం అనేది ప్రధానం ఇప్పుడు చాలామంది మీ జర్నలిస్ట్ కూడాను సొంత యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ వాళ్ళ వికారాలన్నీ చెప్తుంటారు
అవన్నీ మన లైన్లు తీసుకోము, గమనంలో పట్టించుకోము. వాటి అది వాళ్ళ వ్యక్తిగత భావ స్వేచ్ఛ కింద మనం తీసుకుంటాం. ఇక్కడ జరుగుతున్న తంతు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పు ఎప్పుడు చెప్తారు, సహనం తెచ్చిన తర్వాత చూపించారు తప్ప ముందే సవాళ్ళు విసరల. అది కూడా ఎవరికి, నన్ను ఈ మాట అన్నవాడికి అన్నాడు, ఎవరిని కూడా పేరు పెట్టాల. కాబట్టి ఆ మాట అన్నవాడికి తగులుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఆ నామధేయం తీసి మరీ మాట్లాడుతున్నారు. అది ఇక్కడ మన ప్రశ్నార్థకం, దాన్ని మనం విమర్శించాలి, ఖండించాలి. నేను ఇక్కడ ఆ విషయాన్ని నేను హైలైట్ చేయదలుచుకున్నా. ఇకపోతే ఈ వైసీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం లేవా ఈ దమన నీతులు అంటే ఉన్నాయి. ఎందుకంటే దానికి తుని సంఘటన, తుని తర్వాత జరిగిన ఘటనలు ప్రబల ఉదాహరణ. అసలు అది పాకిస్తానా లేకపోతే ఇండియాలో ఉన్న ప్రాంతం అనే డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇంట్లోంచి బయటకు రావాలని కూడా ఆధార్ కార్డు చూపించుకుని అడిగిన నేపథ్యాలు ఉన్నాయి స్థానికులు. సరే, అది అట్లా వదిలేస్తే జన సైనికుల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మమ్మల్ని కూడా తీసుకెళ్లి అరండలపేట, గుంటూరు అరండలపేటలో ఆ ప్రత్యేకంగా ఆ పోలీస్ స్టేషన్లోనే ఎందుకో ఎప్పుడు కూడాను పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తారనుకుంటారు. తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అయ్యి అక్కడికి అయిపోయింది. కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాల పోలీసులు కూడా ఒక మూసదారంలోకి వచ్చారు. ఏ రకంగా అంటే మానవ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన, ఈ విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇక్కడ ఇది కూడా ప్రశ్నార్థకమే. ఇది మనం దాని ఏమంటే సభ్య సమాజంలో ఉన్న మనం రాజకీయ పార్టీలు మనం ఖండించకపోతే దీనికి అంతలేదు. ఇప్పుడు ఆనం వారు ఏమని చెప్తారు, ఐ ఫర్ ఐ టూత్ ఫర్ టూత్ అంటున్నారు. అసలు ఎందుకు వచ్చింది ఆ భావన, ఎందుకు వచ్చింది? అది రాకూడదు కదా, మన రాజకీయాల్లో ఉన్న పెద్దలుగా మనకు రాకూడదు కదా. ఓకే, ఒక మాట చెప్పాను, ముగిస్తాను. మనం సంయమనం పాటించడం అనేది ఏది పబ్లిక్ని అడ్రస్ చేసే సిస్టంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా అది ప్రసారం లైవ్లో వెళుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు. మీ సంయమనం పాటించాలంటే ఒక బర్ స్టేక్ ఎవరన్నా అంతే కదండి, అది సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఒక ఒక ఎక్స్ట్రీమ్ పేర్లు తీస్తూ మాట్లాడుతుంది, దాని మీద విమర్శిస్తున్నా. వ్యక్తుల పేర్లు తీసి మాట్లాడుతున్నారు. సో ఆ రెండు పార్టీలే చేస్తున్నాయి అంతేనా, ఇంకా ఏ పార్టీలు చేయట్లేదు? మీరైతే అసలు చేయట్లేదు ఎవరి పేర్లు తీసి. పవన్ కళ్యాణ్ ఏ వ్యక్తి పేరు తీసి చెప్పు చూపించాడు చెప్పండి మీరు. పరమ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాదనండి, మామూలు జనరల్ గా ప్రతి ఒక్కరు మాట్లాడేది కదా. అధికార ప్రతినిధిగా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదా? రోజా అని తిడతారు, అమర్నాథ్ని తిడతారు, అంబటి రాంబాబుని తిడతారు, కొడాల నానిని తిడతారు, వాళ్ళకి మంది మళ్ళీ నేములు పెట్టారు పబ్లిక్ గా. అవన్నీ జరిగిన అంశాలే కదా. నేను అదే చెప్తున్నాను, వైసీపీకి చెందిన మేడా సాంబశివరావు గారని ఒక అధికార ప్రతినిధి, ఆయన ఒక టీవీ డిబేట్ ఒక చక్కటి మాట చెప్పాడు. మా పార్టీ అధికార ప్రతినిధులు మా సన్నా, ఆయన అన్నమాట ఏంటంటే మా సన్నాసులు ఎదుట పార్టీ నాయకుడు ఒక మాటని మా పార్టీ అధికారులు 10 సార్లు చూపిస్తున్నారు, ముందు మా సన్నాసులు గుర్తుండాలని. ఓకే, ఆయన ఆల్ రికార్డు చెప్పాడు. అవును, మనం ఇప్పుడు దాని గమనంలో తీసుకోవాలా? మనం దాని గమనం, వ్యక్తుల పేర్లు తీయాల్సిన అవసరం ఏంటి? మీరు ఇన్ జనరల్ గా మాట్లాడలేరా? ఇప్పుడు ఆనం వారు మాట్లాడారు, ఎక్కడా కూడా వ్యక్తుల పేర్లు ప్రస్తావన చేయలే. ఆయన చెప్పాలనుకున్న భావాన్ని చెప్తున్నాడు, కానీ వ్యక్తుల పేర్లు ప్రస్తావన చేయట్లే. అది కొద్దిగా భాష మీద పట్టున్న వాళ్ళకి, కొద్దిగా సంస్కారం ఉన్న వాళ్ళకి యాత్ర అవుతుంది. అటువంటి వాళ్ళని ప్రతిదిన కూర్చోబెట్టి మాట్లాడుతుండేది సూచన మాత్రమే. ఇక పట్టాభి మీద జరిగిన పోలీసులు చేసిన దాడి పూర్తిగా గ్రహణీయం. పట్టాభి అంత చేతకాని వాడు కాదు, పట్టాభి దాని మీద ఖచ్చితంగా లీగల్ గా చర్యలు తీసుకుంటాడు. పట్టాభికి ఆ నాలెడ్జి ఉంది, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పట్టాభి మీద దాడి